ప్రకాశం బారేజ్ ను బోట్లు ఢీకొట్టిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. బారేజ్ ని మొత్తం 5 బోట్లు ఢీకొట్టినట్లుగా నిర్ధారణ కాగా అందులో 3 అతి భారీ పడవలున్నట్లు గుర్తించారు. 3 పడవలు తెగి మరో 2 పడవలను తాకడంతో మొత్తం 5 పడవలు బారేజ్ ను ఢీకొట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఇసుక తరలింపు కోసం ఉపయోగించే ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటాయని సమాచారం. వరద సమయంలో పడవలను ఉద్దేశపూర్వకంగానే సంరక్షించలేదని సమాచారం. అంత భారీ పడవలను యజమానులు కేవలం ప్లాస్టిక్ రోప్లతో కట్టి వదిలేయడంతో అనుమానాలు తలెత్తాయి. 3 పడవలు కలిపి కట్టడంపైన కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాడు అక్రమ ఇసుక తవ్వకాలపై ఎవరూ ప్రశ్నించకుండా పడవలపై వైసీపీ రంగులు వేశారు. ఇక మరోవైపు ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి పెరుగుతుందని, పడవల వల్ల ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరించినప్పటికీ యజమానులు పట్టించుకోలేదని తెలుస్తుంది. అటు ఉద్దండరాయనిపాలెం వైపు గట్టున ఉండే పడవలు గొల్లపూడి వైపు తరలించడంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ పడవలు కౌంటర్ వెయిట్ కాకుండా బ్యారేజ్ పిల్లర్లకు తగిలి ఉంటే అతి భారీ నష్టం జరిగి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు షాద్రి రామ్మోహన్ ఇద్దరూ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి వారిద్దరి కాల్ డేటా, కార్యకలాపాలపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇది కేవలం ప్రమాదం, నిర్లక్ష్యం కాదని, దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తుంది ఏపీ ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొట్టిన ఘటనపై విచారణ జరుగుతుంది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనలుడు కోమటి రామ్మోహన్, అతడి స్నేహితుడు వక్కలగడ్డ ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇక ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని నిమ్మల తెలిపారు. నిర్మాణం తమ ప్రభుత్వ విధానమైతే విధ్వంసం వైసీపీ విధానమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ యొక్క ఉషాద్రి రామ్మోహన్ రావు ఎవరైతే ఈ యొక్క ఏఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారి అనుచరులు వీరు ఎవరైతే ఉన్నారో, మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఏదైతే వాళ్ళు సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. విచారణ జరుగుతూ ఉంది. ఇంకా ఎంతవరకు అనేది ఇంకా అంటే ప్రజెంట్ అయితే ఇంకా దాని వివరాలన్నీ కూడా 1 బై 1 అంటే విచారణ పూర్తి అవ్వకుండానే ఇంకా మనం పూర్తిగా వివరాలు వెల్లడించలేం. ఏదైతే అక్కడ జరిగినటువంటి విధానాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి కూడా పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఈ ప్రభుత్వం సీరియస్గా గట్టిగా చేయాలనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ దర్యాప్తులో ఏవైతే విషయాలు వచ్చినాయో అవి తర్వాత మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఏదైతే పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు. 100కి 100% కూడా ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో 1 బై 1 ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇటువంటి బ్యారేజ్కి, ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి మరి ఉపయోగపడేటువంటి బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మనం క్షమించడం కూడా భగవంతుడు కూడా వీళ్ళు క్షమించడు. ఇప్పుడు అనుమానాలకు తావు ఇచ్చేది అది. ఎందుకంటే మనము ఏ ఫ్లడ్ వచ్చింది అని అంటే ఒక 1000 రూపాయల వస్తువు కూడా జాగ్రత్త పెట్టుకుంటాం. అటువంటిది 40 లక్షల 50 లక్షల విలువైనటువంటి బోటు, అది కూడా ఒక బోటు కాదు 3 బోట్లు, అంటే దగ్గర 1.5 కోటి విలువైనటువంటి ఆస్తి. అందువలన కూడా బోట్లు నడిపే వాళ్ళకంటే అది ఇంకా 100 కోట్లతో సమానం. ఎందుకంటే అదే వాళ్ళకి జీవనాధారం. అటువంటి జీవనాధారమైనటువంటి 1.5 కోటి విలువైనటువంటి 3 బోట్లు ఒకే యజమాని ఒకే తాడుకి కట్టడం, అది కూడా ఈ ప్రమాదానికి ముందు మాత్రమే ఆ ప్రాంతానికి తీసుకురావడం, ఇవన్నీ కూడా 1 బై 1. అందుకే ఈరోజు ఇది యాదృచ్ఛికంగా జరిగితే
ప్రమాదం జరిగితే ఏదో ఒక పడవ రావాలి, ఒక బోట్ రావాలి, లేదా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో రావాలి. అందుకనే ఇవన్నీ కూడా మనం ఏ కోణం ఉన్నప్పటికీ కూడా, అంటే ఇది రాజకీయపరమైనటువంటి కక్షతో కాకుండా ప్రకాశం బ్యారేజీని సేఫ్టీగా ఉంచవలసిన బాధ్యతగా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. అనుమానాలు తావిచ్చేది అదే, ఎందుకంటే గతంలో కూడా ఒక బోట్ను కూడా ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే పంపించి ఆ రోజు వాటర్ లెవెల్ పెంచి ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇన్ని ములిగిందనేటువంటి ప్రయత్నం కోసం ఆ రోజు బోట్ను పంపించి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి నష్టం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు రాజకీయంగానే నిర్ణయం తీసుకుని ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం అద్దె ఇంట్లో ఏదో నివాసం ఉంటూ ఉన్నారో ఆ ఇంటిని కూడా నీరు తాకాలని ప్రయత్నం చేశారు. అందుకనే వాళ్ళ చరిత్రను బట్టి, ఎందుకంటే ఒక ఘనమైనటువంటి మంచి చరిత్ర ఉంటే జనరల్గా అంత అనుమానాలు కానీ ఇటువంటివి వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు, మాట్లాడతారు దాని గురించి. కానీ వాళ్ళకున్నటువంటి చరిత్ర అంతా కూడా కుట్రపూరితమైనటువంటి చరిత్ర కాబట్టి ఈవేళ సామాన్య రైతు దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు అధికారి వరకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జగన్ రెడ్డి గారు అయితే దీని మీద సీరియస్ గానే, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మేము నిర్మాణం చేసుకుంటూ వస్తే వాళ్ళు విధ్వంసం. ఎందుకంటే మనం ఏదైతే నిర్మాణం వైపు కన్స్ట్రక్షన్ మన ప్రభుత్వ విధానం అయితే విధ్వంసం అనేది వైఎస్ఆర్సీపీ విధానం. అంచేత అటువంటి విధ్వంసానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధంగానే, ఇటువంటి తప్పు చేయాలంటే ఓటికి 100 సార్లు ఆలోచించుకునేటువంటి విధంగానే పనిష్మెంట్ ఉండాలనేది ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి